श्रीमती रणम ज्योति गारु गौरव मंडल प्रजा परिषद अध्यक्षुरालु सोदरी संजय गारु एमपीडीओ गारु डिप्यूटी तहसीलदार गारु एई गारु एई इलेक्ट्रिसिटी एई पंचायती राज ई क्लस्टर की नालुगो विडत पल्ले प्रगति कार्यक्रमानिकी स्पेशल आफीसर गारु चेसिनटुवंटि अधिकारी गारु ग्राम पंचायती सेक्रेटरी गारु उप सरपंच रवि गारु मीडिया मित्रुलु ग्राम पेद्दलंदरिकी पेरु पेरुना नमस्कारंजलि तेलियजेस्तानु కొత్తగా ఏర్పడినటువంటి పంచాయతీ గుబలేగి గ్రామ పంచాయతీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలన్నిటి కూడా కూచోవడానికి ముందుగా అర్జెంటుగా ఒక గ్రామ పంచాయతీ భవనం కట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం కింద గ్రామ పంచాయతీ బిల్డింగులు లేని పంచాయతీలకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసింది దాంట్లో మీ గువ్వలేగి కూడా గ్రామ పంచాయతీ భవనం కట్టమని చెప్పి ఆర్జీఎస్ఏ రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ అనేటువంటి పుస్తకం కింద మీ ఊర్లో గ్రామ పంచాయతీ భవనం కట్టడానికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు మంజూరు చేసింది దుపాక ఉపయనిక సందర్భంగా గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు వచ్చి శిలాఫలకం కూడా ఇచ్చిపోయారు ఎప్పుడు పోయిన సెప్టెంబర్ లేసింది కాడున్నాం ఇప్పుడు मल्ल सेप्टेंबर इंक रागते अंकनी कांट्राक्टर पंचायतीराज एई गार डी गार अंदर पीलचना मुग्ग पोस्ा पनचेस्ा चेयड़ अड़ी इला पनी मोदीदा शिलाफलक मूडे तरह कनबड़े कांट्राक्टर आफीसर्दी नपष्ट कांट्राक्टर राजेश नदेजु आदिवार नागो तारीख रोज पनी मोदी पड़ते డిసెంబర్ 31 లోపల గ్రామ పంచాయతీకి రంగే చేయకపోతే బిల్లు రూపాయి పేమెంట్ జరగని రాజేష్ని బ్లాక్ లిస్ట్ లో పెడతాం సమతమేనా 6 నెలలు టైం పాస్ చేసిండు 6 నెలలు తట్టడి మట్టి తీయలేదు ఇంకా 6 నెలలు ఇద్దామా 6 నెలలు కూడా వద్దాయనికి ఇంద్రావ మీరు ఇద్దరు తర్వాత మాట్లాడుకుందరు ఇంద్రా అమరేందర్ రెడ్డి గారు రండి ఇంద్రా నువ్వు ఇంద్రా పెద్ద మనిషి గారు రాయరా ఏందండి బాధ ఏంటి అన్నీ సక్కగా బస్ కాడికి వచ్చినావా ఏం లేవు బాధలు ఏం లేవు కదా అన్ని మంచిగా ఉన్నాయి కదా నేనేమో బస్సు పంపిస్తా నువ్వేమన్నా ముగ్గురు ఎక్కరు బస్సులో ముగ్గురు ఎక్కరు 50 సీట్లలో బస్సు పంపిస్తా దాని డీజిల్ 1000 అవుతాయి మీరు ఇచ్చే 3 టికెట్లకు 30 రూపాయలు వస్తున్నాయని ఆర్టీసీ వాళ్ళు బాధపడుతున్నారు బస్సు నేను పంపిస్తా మీరు ప్యాసింజర్లు ఫుల్ సీటింగ్ అయితే చూడాల్సిన బాధ్యత మీ మీద పెట్టుకోరు దయచేసి అది పెట్టకుండా ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది బాగా నష్టపోతున్నామని వారందరూ బాధపడుతున్నారు డ్రైవర్లు కండక్టర్లు నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం ఆలోచించుకోవాలి ఈ మధ్యలో ఏమైంది మన ఇంటి ముందుకే ఆటో వస్తుంది మనం ఏడ చేయలేవాడితే అన్నీ ఆటో ఎక్కుతున్నారు కాబట్టి ఎక్కువ మంది మన ఇంటి దగ్గరికి వచ్చేటువంటి వాహనాలని వాడుతూ ఉన్నాం అందుకని చిన్న పల్లెటూర్లలోకి రావడానికి పల్లె వెలుగని చిన్న బస్సుల్ని దరఖాస్తు చేసుకున్నాం మేము మా దుబాక లాంటి గ్రామీణ ప్రాంతానికి పల్లె వెలుగు బస్సులని చిన్న బస్సులు 50 సీట్ల బస్సులు కాకుండా 20 సీట్ల అట్లాంటి సెట్విన్ టైప్ పాత బస్సులు ఉంటిస్తే గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆర్టీసీ ఎండి గారికి ఒక దరఖాస్తు పెట్టినాం చిన్న బస్సులు వస్తే తప్పకుండా గోవేలేగి లాంటి కొత్త పంచాయతీలకు లోపలికి వచ్చేటువంటి చిన్న చిన్న పంచాయతీలన్నిటి కూడా తిరిగి బస్సు సౌకర్యాన్ని కరోనా తర్వాత పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం పెద్దాయన నువ్వేం బాధపడకు బస్సు బరాబర్ వస్తుంది నీ ఒక్కరి కోసమైనా బస్సు పంపిస్తాం బాధపడకండి ఇప్పుడే గ్రామ పంచాయతీలకి నిధుల విషయానికి వచ్చినప్పుడు కొత్తగా వచ్చిన పంచాయతీ కాబట్టి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కొత్త పంచాయతీ కావాలని అందరం కోరుకుంటాం రాగానే ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలని రకరకాలైనటువంటి ఆలోచన చేస్తాం అదృష్టం మీకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ భవనం మంజూరైంది ఇందాక పెద్దలు స్కూల్ కమిటీ చైర్మన్ యాదగిరి గారు అనుకుంటా ఓ ఉత్తరం ఇచ్చినారు మా పాఠశాలకి ఒక కాంపౌండ్ వాల్ కావాలి సార్ అని తప్పకుండా మీ పాఠశాలకి కాంపౌండ్ వాల్ని మంజూరు చేస్తూ లైన్ ఎస్టిమేట్ చేయాల్సిందిగా పంచాయతీరాజ్ ఏఈ గారికి శరత్ గారికి ఇక్కడే ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు ఇకపోతే సర్పంచ్ గారిని అడిగినండి ఇందాకనే గ్రామ పంచాయతీలో నిధులు ఏమైనా ఉన్నాయా మోరీల పరిస్థితి ఏంది సీసీ రోడ్ల పరిస్థితి ఏంటంటే కొత్తగా ఏర్పాటైనటువంటి పంచాయతీ కాబట్టి నిధులు ఎక్కువ లేవని చెప్పడం జరిగింది వారు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకం కింద కొత్తగా సీసీ రోడ్లు మంజూరు చేస్తుంది ఆల్రెడీ కొన్ని సీసీ రోడ్లు మంజూరైనవి మరి మీ ఊరికి ఏమైనా మంజూరు ఉన్నాయా లేవో చూస్తే నేను లేకపోతే ఒక 10 లక్షల రూపాయల సీసీ రోడ్లు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కూడా మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సరే అన్ని ఇటుదిక్కులే చేస్తే మరి ముంగటి ఉన్న ఏం చేయాలనేది ప్రశ్న వస్తుంది అన్ని స్టేజ్ మీద ఉన్న వస్తున్నారు చెప్తున్నారు వీరికి 3 విడతలు చెప్పారు
హరీశర్ నుంచి కొబ్బరికాయ కొట్టి రాజేశ్వర్ నుంచి శిలాఫలకం పెట్టి గ్రామ పంచాయతీ అయితే కాకపోయి 6 నెలల నుంచి మరి ఎట్లా అనేది అడగాలా వద్దా మీరు అందరూ అడగాలి కదా అడగాలి పని చేయించుకోవాలి అందుకనే ప్రజల భాగస్వామ్యం ఉండాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్యక్రమం పెట్టినా ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ బతుకం కూడా సక్సెస్ కాదు కాబట్టి ఒక్కొక్క పేరు పెట్టి ఒక్కొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే పల్లె సీమలు బాగుండాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమం పేరు పేరులోనే ఉంది పల్లె ప్రగతి నాలుగో విడత నాలుగో సారి చేస్తా ఉన్నాం పల్లె ప్రగతి నాలుగు సార్లు గత 3 సార్లు ఏం చేసినాం అప్పుడు మిగిలిపోయిన పనులు ఇంకేమున్నాయి ఈ రోజు నాలుగో విడత పల్లె విడత కార్యక్రమం పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈ రోజు ఒక్కొక్క రోజు ఒక పని చేయాలని చెప్పిండ్రు ఈ రోజు కరెంటు వల్ల పని చాలా ఊర్లలో కోతం కేంద్ర ప్రభుత్వం ఎల్ఈడి బుగ్గలు ఇచ్చింది రాత్రి వెలుగుతున్నాయి బుగ్గలు పగలు కూడా వెలుగుతున్నాయి ఈ నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక్క బుగ్గ కూడా పగటి వెలుగుతుందుకు వీలు లేదనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్పష్టంగా చెప్పినాయి దానికి ఏం కావాలి ఇంకొక లైన్ వరుసకు ఉంది ఆ లైన్కి ఒక స్విచ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అంతేనా ఏగర్ ఈ ఊరు తిరిగి రా మీరు నాకంటే ముందు వచ్చి ఎంత కావాలి వైరు అవి కూడా పూర్తి చేస్తారా ఈ 10వ తారీఖు లోపల ఈ ఊర్లో కరెంట్ సమస్య ఉండదు ఏమన్నా బంక్ పోలు వంగిపోయినా అంటే లూపింగ్ బయట తండ్రి లాగా తిరిగి వచ్చి ఏ గారు కొత్తగా పోల్స్ వచ్చినాయని ఇప్పుడు దరిద్రం ఏమైంది ఈ కరోనా రావడం తోటి ఆ పోల్ తయారు చేసే లేబర్ అంతా బీహార్ నుంచి ఇటు నుంచి అటు నుంచి వచ్చినట్టు కంపెనీలు వదిలిపెట్టి పారిపోయారు నేను మొన్నటి నుంచి పల్లె ప్రగతి స్టార్ట్ అయిన నుంచి ఇప్పటికి 200 పోల్లకు దరఖాస్తు పెట్టిన ఎస్సీ గారికి ఒక్క పోల్ కూడా సిద్దిపేట జిల్లాకి ఇంకా రాలేదు పోల్లు కొత్తగా జిల్లాకు వస్తే ఖచ్చితంగా మన మండలానికి మన వంతు వాటే కొట్లాడి తీసుకొస్తాం అప్పుడు లూపింగ్ జర్నీ మధ్యలో సెంటర్ పోల్స్ అనేటి వస్తాయి ఈ లోపల మరీ దగ్గరుండి ఎక్కడైనా పొలం కాడికి పోతే ట్రాక్టర్ మీద పోతే అట్లా టార్గెట్ ఏమైనా ఉంటే మధ్యలో దయచేసి వెంటనే ఆ లూపింగ్ని రెక్టిఫై చేయాలి వీళ్ళు టోటల్గా మీదే పవర్డేనే కాబట్టి ఈ గువలేకి వచ్చినా మనం అనుకోకుండా ఈ ఊర్లో ఉన్న లూపింగ్ ఏంది మళ్ళీ రేపు ఎప్పుడైనా కరెంట్ షాక్ కొట్టి ఒకరు చచ్చిపోయినా కానీ విల్ బి రెస్పాన్సిబుల్ లూపింగ్ అనేది దాదాపు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పొలాల కాడికి పోతున్న దగ్గర ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి పోల లైఫ్ స్పాన్ కూడా మెజారిటీ చోట్ల అయిపోయింది మీరు ఒకసారి పర్సనల్ గా విజిట్ చేసి ఎన్ని పోల్ అవసరం ఉంటే ఒకసారి డీవీ గారికి ఎస్సీ గారికి ఒక అఫీషియల్ నోట్ పంపడం మీరు నేను మంజూరు చేయించేటువంటి కార్యక్రమం చూస్తాను సో ఊరు చిన్నదైనా కొంచెం మంచిగా ఉంచుకున్నారు మీ ఊరు వాళ్ళు అంతా మంచిగా ఉన్నారు ఊరు మీరు మంచిగా ఉన్నట్టే మీ ఊరు కూడా మంచిగా ఉంది అయితే 2 మాటలు చెప్పాలని అనుకుంటున్నాం మేము కూడా అంత మంచిగానే ఉంది కానీ ఈ మూతులకు బట్ట కట్టే రోగం ఒకటి వచ్చింది ఎనుకటికి అరుగుల మీద కసీర్ల కాడ ఏడబడితే ప్రశాంతంగా పడుకుని చల్లటి గాలి పీల్చుకునేటోళ్ళం ఈ రోగం వచ్చినాక ఈ మధ్యన పేపర్లలో రోజు చూస్తున్నాం ఇవన్నీ పట్టణం దొరకపోతే దవాఖాన లేదో దొరుకుతలేదు ఏం దొరుకుతలేదు ఆక్సిజన్ దొరకక మనుషులు చచ్చిపోతారు అవునా పట్టణంలో అంటే కాంక్రీట్ జంగలు అపార్ట్మెంట్లు ఏడ చూసినా బిల్డింగ్లు ఉంటే కష్టం అవుతుంది మరి మనకేం ఇబ్బంది ఉన్నది అక్కడ నెత్తు వస్తుంటే మా ముదిరా సోదరు లాపి గుడికాడ కొబ్బరికాయ కొట్టించారు గుడి చుట్టూ దగ్గర దగ్గర ఎకరాలు జాగా కనబడ్డది మంచిగా నున్నగా చేసి పెట్టారు మా ముదిరా సోదరులు అందరికీ విజ్ఞప్తి ఊర్లో నర్సరీ ఉందా సెక్రటరీ గారు ఉందా వాళ్ళకి ఎన్ని మొక్కలు అవసరమైతే అన్ని మొక్కలు పంపుకున్నాళ్ళకి ఇచ్చిందా ముదిరా సోదరులు అందరికీ విజ్ఞప్తి నేను మీకు కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేయాలంటే మీరు ముందు దక్షిణం దిక్కు పడమడ దిక్కు మూరెడ్కు చెట్టు చొప్పున మొత్తం చెట్లు పెట్టి ఫోటోలు తీసుకొని మీరు క్యాంప్ ఆఫీస్కి వస్తే మీ కాంపౌండ్ వాళ్ళకి పైసలు మంజూరు చేస్తా చెట్లు పెట్టకుండా పైసలు ఇస్తున్నారు అంటే ఈ స్కూల్ కమిటీ చైర్మన్ యాదగిరి గారు కూడా కాంపౌండ్ వాళ్ళు ఏడు యాదగిరినా అన్న కాంపౌండ్ వాళ్ళు కానీ రాగానే ఉత్తరం ఇచ్చినా చేతులు దులిపినా పోయినాం ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల ఎన్ని చెట్లు పడితే అన్ని చెట్లు కూడా బార్డర్ వెంబడి చెట్లు పెట్టాలి కాంపౌండ్ వాళ్ళకి ఒక 3 అడుగు దూరం తీసుకొని పెట్టాలి కాంపౌండ్ వాళ్ళ బాధ్యత నాది చెట్ల బాధ్యత మీరు తీసుకోవాలి అట్లే ఇండ్ల కాడ కూడా ఇంటి ముంగట ఇంటి వెనుక మస్తు జాగాలు ఉంటాయి పెరటి జాగాలు ముంగటి జాగాలు బాదాములు అట్లాంటి ఉన్నాయా ఇందా నర్సరీలో ఫ్రూట్స్ ఉన్నాయా ఈ మధ్యలో వద్దంటే అందరికి అలకగొత్తున్న రోగాలు 2 వస్తున్నాయి ఒకటి షుగర్ 2 బీపీ అంతేనా అందరు అందుకని గేట్లలో మనం తినే ఆహార పదార్థాలు పెట్టుకోరు ఓ జామ చెట్టు పెట్టుండ్రి ఓ ఉసిరి చెట్టు పెట్టుండ్రి ఓ పాపయ్య పొప్పటి చెట్టు పెట్టుండ్రి ఇట్లాంటి ఫ్రూట్స్ ఏవైతే మీ శరీరాలకు పడతాయో అవి పెట్టుకోరు మీ కాంపౌండ్లో మీరే రోజు దౌంతబాదుకు పోయి వారానికి ఒకసారి దౌంతబాదుకు పోయి పండ్లు కొనుక్కొచ్చుకునే బదులు మీ ఇంటి వెనుక ఇంటి ముంగట ఉన్న పెరడ్లో లేదా గ్రామ పంచాయతీకి ఉన్న ప్లేస్ లోపల ముదిరాజ్ భవనంలో ఉన్నటువంటి ప్లేస్ లోపల మీరు వండించారనుకోరు మీరే అమ్ముకుంటే మీకే పైసలు వస్తాయి
మీ జాగలో మీ ఊరికి సరిపోయే పనులు పంపించేంత జాగుంది. కాబట్టి దయచేసి ఎక్కడ జాగ మిగిలిన దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్థానిక శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి మీ గ్రామానికి రావడం జరిగింది. మంచి చెడ్డలు సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే నేను 24 అవర్స్ దుబాకులోనే క్యాంప్ ఆఫీసులోనే ఉంటున్నాను. మీకు ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సర్పంచ్ గారితో సహా గ్రామ పెద్దలు ఎవరికి ఏ సమస్య ఉన్నా ఏ సహాయం కావాలన్నా స్థానిక శాసనసభ్యునిగా మీకు 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ, పారిశుద్ధ్యం మా అక్కయ్యలో ఏం చేస్తారంటే కూరగాయలు వస్తుంది, ఉల్లిపాయ పొట్టు తీస్తుంది, అన్ని తీసి ప్లాస్టిక్ కవర్లు కట్టి ఇంటి ముంగట మోర్లకి ఇసురు కొట్టేస్తుంది. దయచేసి అట్లా చేయకుండ్రి. మన ఇల్లు శుభ్రంగా ఉంటే ఎంత మంచిగా ఉంటుందో, మన వాకిలు కూడా అంతే ఉండాలి, మనం ఉంటున్న గల్లీ కూడా మంచి అంతే బాగుంటే రోగాలు వచ్చి తగ్గుతుంది. వచ్చేది వానాకాలం, కలరాలు, గత్తరాలు, డెంగ్యూలు, మలేరియాలు ఇట్లా రకరకాలైనటువంటి దోమలు రావడానికి కారణం ఏంటంటే మోరిళ్లలో నీళ్లు స్టాగ్నెంట్గా ఉండడం, నీళ్లు గుంతలలో నిలిచిపోవడం వల్ల దోమలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మీకు తెలియనేది కాదు, కానీ మీకు తెలిసినప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు రోజు స్కూల్కి పంపిస్తాం, సార్ చెప్తాడు అరే అన్నం తిన్నాక చేయి కడుక్కోరాబాయి, కడుక్కోకపోతే ఏం సమస్య వస్తుందో వాళ్ళకి తెలుసు. ఎంతసేపు మనం ఏం చెప్తాం, సార్ పింఛన్ వస్తలేదు, సార్ మాకు ఇల్లు లేదు. ఈ ఊరిలో పింఛన్ రాని వాళ్ళు 4 ఉన్నారు. ఆ 4 కూడా పింఛన్ కోసమని మీ పంచాయతీ సెక్రటరీ గారు, తహసీల్దార్ గారు అప్రూవల్, పీడీడీఆర్డీ గారు అప్రూవల్ తీసుకొని కలెక్టరేట్లో కూడా అప్లోడ్ అయినాయి. అవి హైదరాబాద్ ఆఫీస్లో పెండింగ్ ఉన్నాయి. కాబట్టి 4 పింఛన్లు ఎవరికైతే రాలేదు, ఎలక్షన్లప్పుడు ఆగమాగం సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు కొన్ని రాపించారు, ఆ ఆగమాగంలో కొన్ని మిగిలిపోయినాయి. 2018 నుంచి భర్తలు చనిపోయిన వాళ్ళు వీళ్ళు మొత్తం 4 మిగిలిపోయినాయి మీ ఊర్లో. ఆ 4 కూడా ఒక 4 రోజులలో మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తుందని నేను ఎక్కడో కేటీఆర్ గారు మాట్లాడుతుంటే విన్నా. కూపన్ కార్డులు కూడా 3 ఏళ్ల నుంచి లేకుండే, అడగంగా మొన్న క్లియర్ అయినాయి. ఇవాళ నుంచో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా అందరికీ వస్తాయి. అందుకని దయచేసి వచ్చిన వాళ్ళకల్లా దరఖాస్తు ఇచ్చి సార్ మాకు పింఛన్ వస్తలేదు, సార్ మాకు ఇల్లు లేదు అని చెప్పకండి. సో ఇళ్ల విషయానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక 5,04,000 రూపాయలతోటి డబుల్ బెడ్రూమ్ కట్టియాలని మంజూరు ఇచ్చింది. ఈ సర్పంచ్ గారిని అడిగినాడు ఎవరైనా కట్టిరా అని, కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాక ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. 5,04,000 రూపాయలకి ఇల్లు కట్టడం అనేది పెరిగిన స్టీల్ సిమెంట్ ధరలలో కొంత ఇబ్బందికరంగా మారింది. అందుకని ఇల్లు లేనటువంటి వాళ్ళ 20 మందో 25 మందో ఉంటే ముందే వాళ్ళని ఐడెంటిఫై చేయండి, డ్రా తీయండి. ఏ ఇల్లు 1వ నెంబర్ ఇల్లు ఎవరికి, 2వ నెంబర్ ఇల్లు ఎవరికి ముందే డ్రా తీయండి. బలవంతంగా రాజేష్ లాంటి ఎవరో ఒక కాంట్రాక్టర్ని తెచ్చి పని మొదలు పెట్టిస్తాం. వాళ్ళు కొంచెం కూలి పను, కొంచెం సహాయం మీరు చేయండి. చివరికి ఏమైనా తక్కువ పడితే నేను అది అన్ని టీవీలు పేపర్లు చూస్తున్నాయి కాబట్టి చెప్పొద్దు బయటికి. కాబట్టి రూపాయో ఆటోనో ఏమైనా తక్కువ లేకువలు అయితే అవి కూడా మీరే చదువుకుంటే మీ ఇల్లు మీరు తొందరగా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కొన్ని ఊర్లలో మొదలు పెట్టిరు, 4 ఏళ్ల కింద మొదలు పెట్టిరు, ఇంకా 4 గోడలు కట్టలేదు. అట్లా కావద్దు అంటే ఈ ఊర్లో చదువుకున్న వాళ్ళు అందరు మంచిగా పని చేసుకునేటోళ్ళు ఉన్నారు కాబట్టి మీకు 20 కాకపోతే 30 ఇచ్చిపోతాయి. ఎంతమందికి లేవో ఇండ్లు మీ సర్పంచ్ గారు గ్రామ సభలో కూర్చొని రాసి డ్రా తీస్తే స్థలం ఉంది కాబట్టి 20, 25, 30 అయితే 30 ఇస్తాం. రేపటి నుంచి మీరే ఉండి జరిగిన మట్టి పని కానో గోడ కట్టే కానో జరిగిన మీరు కూడా కాంట్రాక్టర్కి సపోర్ట్ చేస్తే తొందరగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి అవుతుంది. మనం భాగస్వామ్యం లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కట్టలే పోయినాయి. కాంట్రాక్టర్లకు ఏముంటుంది, 4 రూపాయలు మిగులుతాయంటే పని చేస్తారు, 4 రూపాయలు తగులుతాయంటే ముఖం చాటేస్తారు. కాబట్టి ఇల్లు అనేది మనకు అవసరం, మీరు కట్టుకోలేరు కాబట్టి కేంద్రం 2 లక్షలు, రాష్ట్రం 3 లక్షలు అట్లా సమకూర్చి 5,04,000 రూపాయలు ఇస్తారు. ఇంకా మీరేమన్నా కొంచెం అంత సమకూర్చి కట్టడం అన్నో సిమెంటో ఎంతో కొంత సహాయం చేసుకుని మీరే తొందరగా పూర్తి చేసుకుంటే మళ్ళా పల్లె ప్రగతి కార్యక్రమం కల్లా ఇండ్ల కార్యక్రమం కూడా సగం పూర్తి కావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, చిన్న గ్రామం అయినా పొద్దున పొద్దునే వచ్చిన ఇంత గొప్పగా సమావేశమైనటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మరోసారి శిరస్సు వంచి నమస్య మంజలు తెలియజేస్తూ, చెట్లు పెంచుతనే సెక్రటరీ గారు, చెట్లు పెంచుతనే 4వ పల్లె ప్రగతి వానాకాలం సీజన్ స్టార్ట్. ఇది చెట్లు పెట్టడానికి రైట్ టైం. మీరు ఎన్ని చెట్లు పెడితే పెట్టిన ప్రతి చెట్టుకి ఇన్ని పైసలు చొప్పున లెక్క పెట్టిస్తాం, లేకపోతే పైసలు రావు. ఏ ఇంటి కాడనైతే చెట్లు లేవు, ఏ ఇంటి కాడనైతే మొక్కల్ని పెంచుతుంది ఆ కుటుంబం ఇంట్రెస్ట్ చూపిస్తలేదు, భవిష్యత్తులో ఒక ప్రమాదం వస్తుంది. ఇప్పుడు ఇచ్చిన కూపన్ కార్డులు, ఇప్పుడు ఇస్తున్న పింఛన్లు అన్నీ కూడా రేపు మీ ఆధార్ కార్డు తోటి మీ ఇంటి బొమ్మతోటి అనుసంధానం అవుతాయి. అనుసంధానం అయిన తర్వాత ఇంటి చుట్టూ ఖాళీ జాగుంది, ఒక్క చెట్టు లేదనుకోండి, అప్పుడు సర్కారు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు హక్కుల కోసం ఎంత కొట్లాడతారో, మీకు పింఛన్ కావాలని ఎంత కొట్లాడతారో, మీ పిల్లలు మీ మనుమలు సల్లంగా ఉండాలంటే, గాలిలో కాలుష్యం తగ్గాలంటే, రోగాల బారి నుంచి పల్లెటూరు రక్షించబడాలంటే ప్రతి ఇంటికి మీరు విధిగా 6 మొక్కలు నాటాలని
నాటుతారని కూడా మనసుపూర్తిగా మీ మంచితనాన్ని అర్థం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.